नमस्कार तीर्थयात्रा कार्यक्रम के स्वागत अभिषेक प्रियुडु स्तोत्र प्रियुडु भोलाशंकरुडु लिंगाष्टकमुलो रावण दर्प विनाशक लिंगं तत्प्रणमामि सदाशिवलिंगमनि अष्टदलोपरिवेष्टित लिंगं तत्प्रणमामि सदाशिवलिंगमनि स्तुतिंचडं मीरु विने उंटारु। ఆ రావణ దర్పం అణిచినది అష్టదల పరివేష్టితమైనది అయిన శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి। నేటి జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్ జిల్లాలో శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగం చాలా విశేషమైనది। అశేష భక్తజనుల పూజలు అందుకుంటున్న శ్రీ వైద్యనాథ్ ఆలయాన్ని ఇవాల్టి మన తీర్థయాత్రలో సందర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం। శివోహం పూర్వం దేవగృహం అనే పేరున్న ప్రాంతమే దేవఘర్, అదే కాలక్రమంలో దియోఘర్గా మారింది। ఇక్కడ వెలిసిన ఆలయమే వైద్యనాథ ధామం। ఇదే నిజమైన వైద్యనాథ జ్యోతిర్లింగమని చెబుతారు। ద్వాదశ జ్యోతిర్లింగాలలో పేర్కొనే చితాభూమి ఇదేనని చెబుతారు। ఆ మందిర ప్రాముఖ్యతలను ఆలయ విశేషాలను తెలుసుకుందాం। అడుగడుగున పర్వతాలు నదులు వనాలు స్వాగతం పలికే ఈ ప్రాంతమంతా దేవతలు సంచరించిన ప్రాంతంగా జనమానసాల విశ్వాసం। ఇది దేవభూమిగా మహాదేవుడు వైద్యనాథ్ రావణేశ్వర జ్యోతిర్లింగంగా నెలకొన్న పుణ్యస్థలి। శ్రీ వైద్యనాథ్ ఆలయంలోని పరమేశ్వరుడు సర్వరోగ నివారకుడు కనుక వైద్యనాథుడయ్యాడు। దేవతల వైద్యుడైన ధన్వంతరికే అనారోగ్యం చేయగా ఇక్కడ శివుడు ధన్వంతరిని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేసి మహావైద్యునిగా ప్రసిద్ధి నొందాడు। భరతభూమిలో వెలసిన 12 పరమశైవ జ్యోతిర్లింగాలలో ఒకటైన రావణేశ్వర జ్యోతిర్లింగం ఈ క్షేత్రంలో ఉంది। వైద్యనాథ దేవాలయములో కొలువైన ఆ దివ్యలింగ దర్శనం అపురూపమైనది, అనిర్వచనీయమైన అనుభూతిమయమైనది। స్పర్శిస్తూ స్వయంగా అభిషేకించి అర్చించి ఆపద మొక్కులు కోరవచ్చు। ఆ ఆపన్న వరదుడి దర్శనం కోసం గర్భాలయం తన ద్వారాలు తెరిచే ఉంచుతుంది। వైజు అనే భక్తుడైన పశువుల కాపరి పేర వైజునాథుడని, అదే క్రమేపీ వైద్యనాథుడయ్యిందని కూడా ఓ కథనం ఉంది। ఈ ఆలయానికి వచ్చే భక్తులు విధిగా పాత్రలతో జలాన్ని తీసుకువస్తారు। రావణుడు కాలకృత్యాలు తీర్చుకొని తనను తాను శుద్ధి చేసుకోవడం కోసం నీటికై చూడగా లభించలేదని, తన పిడికిటిని పిండి గంగను సృష్టించి ఆ నీటితో పరిశుద్ధుడయ్యాడని, సుల్తాన్ గంజ్ ప్రాంతంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తోన్న గంగాజలాలు అవేనని విశ్వాసం। అక్కడి నుండి కావడిలో గంగాజలాలను తెచ్చి వైద్యనాథలింగానికి అభిషేకాలు చేసేవారట। దాని గుర్తుగానే భక్తజన సందోహం జలపాత్రలతో పుష్పాలతో వైద్యనాథుని దర్శిస్తుంటారు। పవిత్ర శివగంగను ముందు సందర్శించి అక్కడ స్నానాదికాలు పూర్తి చేసుకుని ఆ పవిత్ర సరోవరం నుండే ఆలయ సందర్శనానికి వెళ్లడం ఆచారం। తామరపూలతో కొలను నిండైన జలాలతో ఉంటుంది। శ్రీ వైద్యనాథ మందిరం స్వర్ణ శిఖరంతో శోభిల్లుతూ ఉంటుంది। బాబా వైద్యనాథ రావణేశ్వర మందిరంలోని శివలింగం నేలకు దిగువుగా నునుపైనదిగా ఉంటుంది। ఎత్తైన లింగం కాదు, లింగం ముందు కూర్చొని పూజలు అభిషేకాలు చేస్తారు। బోల్ భంగ్ అని భక్తులు నినదిస్తూ భం భం బోలే అని భోళా శంకరుణ్ణి సేవించుకుంటారు। శంభో కరుణించరావయ్య కాలకంఠ విభో
ఆదిదేవుడని ఆదిభిక్షవు అని ఓ విలక్షణమైన పేర్లతో కూడా పరమశివుణ్ణి కొలుస్తారు. సిగలో చంద్రుణ్ణి, నెత్తిపై గంగమ్మను, మెడలో నాగరాజుని, నడుముకి ఏనుగు, పులిచర్మాలను ధరిస్తాడు. ఎవరు పిలిచినా పలికి, ఎలా కొలిచినా వరాలిస్తాడు. అందుకే భోళాశంకరుడంటారు. ఆ హరహర మహాదేవుణ్ణి ఈ దేవఘర్లో వైద్యనాథ్ మహాదేవుడని, రావణేశ్వర వైద్యనాథ్ అని పిలుస్తారు. ఆ వృత్తాంతమేమిటో ఇప్పుడు చూద్దాం. ఈ దేవఘర్ శ్రీ వైద్యనాథుని శక్తిపీఠంగా కూడా ప్రాచుర్యం చెందింది. అందుకు కారణం పార్వతీదేవియే. శంకరుని పెళ్లాడేందుకు సతి ఘోర తపస్సు చేసింది. దక్షుని కుమార్తె అయిన సతీదేవి శివద్వేషి అయిన తండ్రి నిరాదరణకు గురి అవుతుండేది. తండ్రి నుండి పతిదూషణ సహించలేని సతి మరుజన్మలోనూ శివుడే భర్త కావాలని కోరుకుంటూ ఆవేశంతో ఆగ్రహంతో యోగాగ్ని కల్పించుకుని తనకు తాను దహనమవుతుంది. యువతిగా సతి తపస్సు చేసే మూర్తి వైద్యనాథ ఆలయంలో దర్శనమిస్తుంది. ఆమె జయదుర్గగా అవతరించింది. ఈ పీఠంలోని పార్వతీ మందిరంలో ఆమె పార్వతిగా, సతీమతల్లి జయదుర్గగా రెండు మూర్తులతో కానవస్తుంది. శివుడు సతి నెలకొన్న ఈ శక్తిపీఠాన్ని బ్రహ్మ విష్ణువులు స్వయంగా కొలిచారని, శివుడిని సతిని దర్శించినందువల్ల పటిష్ట దాంపత్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఇరుమందిరాల శిఖరాలపైకెక్కి ముఖ్యంగా ఫాల్గుణ కృష్ణ చతుర్దశికి సతీవందనం చేస్తారు. శివపార్వతుల వివాహం బ్రహ్మ చేశాడు. ఇలా పవిత్ర రక్షరేఖగా ఇరు శిఖరాలను కలుపుతూ కావించే ఘట్ బంధనం వల్ల దంపతులకు వియోగ దుఃఖం సంభవించదని, అన్యోన్యంగా జీవిస్తారని విశ్వాసం. పార్వతీ మండపంలో ఆమెకు పూజలు అభిషేకాలు జరుగుతాయి. శివపార్వతుల వివాహమునర్చిన బ్రహ్మకు కూడా ఇక్కడ మందిరం ఉండడం ఒక విశేషం. పార్వతీ మందిరంలో మరోవైపు జై దుర్గ ఉంది. తత్ ప్రణమామి
దేవతల ఆవాసమైన దేవఘర్ పరమ పావన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అష్టాదశ శక్తి పీఠాలలో సతీదేవి హృదయ భాగం పడిన మహిమాన్విత స్థలం కూడా ఇదే అవటంతో మరింత ప్రసిద్ధి చెందింది. జగదంబ శక్తిపీఠంగా భక్తుల నిరాజనాలు అందుకుంటున్న ఈ వైద్యనాథ శక్తిపీఠాన్ని కూడా దర్శించి పునీతులమవుతాం. మాతా జగజ్జనని మందిరం శివతపస్సులోని ధ్యాన ప్రతిమతో పార్వతీ మందిరం దక్షిణంలో ఉంది. నవరాత్రుల్లో ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి. బ్రహ్మ ఈ జగజ్జననిని వేణోళ్ళ స్తుతించి పూజించాడట. ఈ ఆలయంలోని విశేషం వీణాధరుడైన శివమూర్తి విగ్రహం. నీలి కమలంపై వీణవాయిస్తున్న శివుడు చతుర్భుజుడుగా దర్శనమిస్తాడు. ఆ చెంతనే శ్యామ కార్తికేయుల విగ్రహాలున్నాయి. కాళికాదేవి చతుర్భుజాలతో ఖడ్గం గదా ధరించి అభయహస్తంతో కానవస్తుంది. ఇక్కడ పూజలు అర్చనలు పగలేకాక రాత్రివేళల్లోనూ జరుగుతాయి. యోగనిద్రను స్తుతించి మేల్కొల్పిన బ్రహ్మమందిరం చెంతనే సంధ్యాదేవి మందిరమున్నది. స్వాహాదేవి కామరూపి అయిన కామాక్షీదేవి అని, ఆమెయే సంధ్య అని అంటారు. సంధ్యామందిరం బ్రహ్మమందిరానికి పశ్చిమం వైపు ఉత్తరాభిముఖంగా ఉంది. మనం ముందే చెప్పుకున్న పవిత్ర కొలను శివగంగకు సామీప్యంలోనే ఆనంద భైరవ్ మందిరం ఒకటి ఉంది. రావణేశ్వరుడిగా పూజలందుకునే వైద్యనాథ ధామంలో రావణుడితోనూ లంకతోనూ అవిభాజ్య సంబంధం కల పవనపుత్ర హనుమంతుని దేవాలయం ఒక విశేష మందిరం. భజరంగ బలి హనుమాన్ మందిరంగా హనుమంతుడు ఇక్కడ ఒక చేత గద, రెండవ చేత సంజీవిని పర్వతాన్ని దాల్చి చందన విగ్రహంగా దర్శనమిస్తారు. భక్తులు ఆంజనేయుని దర్శించి పాదాభివందనాలు చేసి పూజలు నిర్వర్తిస్తారు. జయ హే శ్రీమన్ హనుమా, జయ హే జయ హే శ్రీమన్. వైద్యనాథ్ ఆలయానికి వెళ్లదలచిన వారు వారణాసి నుండి రైలు మార్గంలో వెళ్లొచ్చు. భగల్పూర్ నుండి 150 కిలోమీటర్లు, పాట్నా నుండి 270 కిలోమీటర్లు, సుల్తాన్ గంజ్ నుండి 105 కిలోమీటర్లు, వాసుకీనాథ్ ప్రాంతం నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి బస్సు మార్గం కూడా ఉన్నది. జార్ఖండ్ రాష్ట్రంలోని శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగ దేవాలయం గొప్ప శక్తిపీఠంగా శైవక్షేత్రంగా అలరారుతోంది. జీవితంలో ఒక్కసారైనా వైద్యనాథుడిని దర్శించుకున్న వారికి ఆయురారోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడని అందరూ విశ్వసిస్తారు. ఆ భోళాశంకరుడి కృపాకటాక్ష వీక్షణాల జ్యోతి మనందరి హృదయాలలో వెలిగి ప్రకాశించాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.